Good morning everybody, I'm Divya from the Department of Computer Science. Today's our topic is formatting blocks of information. HTML has two block formatting tags which are used for formatting elements within the web page. They are division and span tag. Division and span tags. Formatting blocks of information and memmalu adithe ganaka HTML has two formatting blocks of tags. One is division tag and another one is span tag. What is division tag? Division tag is a page tag which is used to set the position of the content dynamically in the web page. Web page lo ganaka manam web page consists of lots of information. We already know about web page and web. Okay, in this web page we want to position some content, so we need to go for division tag. Manam web page lo edaina content ni oka particular position lo place cheyali anukunte ganaka compulsory manam use cheskovalsina tag enti ante division tag ni manam compulsory use cheskovali. The division tag separates the block from its surrounding content by a line break. Ante ikkada em chestundante manam eppudaithe manam whenever we are using division tag gives one line breaker. ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం డివిజన్ ట్యాగ్ ని యూస్ చేసుకున్నామో అప్పుడు బ్రౌజర్ ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే మనకి ఒక లైన్ బ్రేకర్ అనేది ఇస్తుందన్నమాట బిఫోర్ ద పారాగ్రాఫ్ అండ్ ఆఫ్టర్ ద పారాగ్రాఫ్ డివిజన్ ట్యాగ్ వచ్చేటప్పటికి మనం డివిజన్ వచ్చేటప్పటికి ఈ పే ట్యాగ్ లో మనం ఎనీ నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. డివిజన్ ట్యాగ్ వచ్చి ఎందుకు యూస్ చేసుకుంటున్నాం మనము అంటే వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్ ని డివైడ్ చేసుకోవడం కోసం మనం డివిజన్ ట్యాగ్ ని యూస్ చేసుకుంటున్నాం. ఆ కంటెంట్ ని మనం హారిజాంటల్ గాను డివైడ్ చేసుకోవచ్చు, వెర్టికల్ గాను డివైడ్ చేసుకోవచ్చు. సి మనం ఫ్రేమ్ కూడా చెప్పుకున్నాం. ఫ్రేమ్ ఏం చేస్తుందంటే బై యూజింగ్ ఫ్రేమ్స్ వీ కెన్ సీ మోర్ దాన్ వన్ వెబ్ పేజ్ ఇన్ విత్ ఇన్ ద సింగిల్ వెబ్ పేజ్. అవునా, మనం ఇక్కడ ఫ్రేమ్ ని యూస్ చేసుకున్నాము అంటే కనుక ఒక వెబ్ పేజ్ లో మనం మల్టిపుల్ వెబ్ పేజెస్ ని చూడగలుగుతున్నాం. ఇక్కడ ఫ్రేమ్ డివిజన్ ట్యాగ్ వచ్చేటప్పటికి ఏం చేస్తుందంటే ఒక వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని మనం డిఫరెంట్ పార్టీషన్గా మనం పార్టీషన్ చేయాలి అనుకుంటే కనుక మనం ఏం యూస్ చేసుకోవచ్చు అంటే డివిజన్ ట్యాగ్ అనేది యూస్ చేసుకోవచ్చు. డివిజన్ ట్యాగ్ వచ్చేటప్పటికి యాట్రిబ్యూట్స్ ఏమైతే ఉన్నాయంటే పొజిషన్, లెఫ్ట్, టాప్, విత్, హైట్, దీస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ డివిజన్ ట్యాగ్. మనం ఎప్పుడు కూడా డివిజన్ ట్యాగ్ తీసుకునేటప్పుడు పొజిషన్ అనేది అబ్సల్యూట్ అని ఇస్తాం. మనకి పొజిషన్ ప్రాపర్టీ గురించి విల్ సీ ఆన్ లేటర్ క్లాసెస్. ఓకే, నౌ పొజిషన్ ఎప్పుడు కూడా మనం డివిజన్ ట్యాగ్ తీసుకున్నప్పుడు అబ్సల్యూట్ అని ఇస్తున్నాం. లెఫ్ట్ పాయింట్ ఫ్రమ్ ద లెఫ్ట్ పొజిషన్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనం ఏదైతే కంటెంట్ని ప్లేస్ చేయాలనుకుంటున్నామో అది వెబ్ పేజ్లో లెఫ్ట్ నుంచి ఎన్ని పాయింట్స్లో ప్లేస్ చేయాలనుకుంటున్నారు, టాప్ నుంచి ఎన్ని పాయింట్స్లో ప్లేస్ చేయాలనుకుంటున్నారు, దాని సైజ్ ఎంత, దాని హైట్ ఎంత ఉంది, వెర్టికల్ సైజ్, విత్ అంటే ఎప్పుడు కూడా హారిజాంటల్ సైజ్, మనకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ కూడా పారామీటర్స్ అన్నీ కూడా. జస్ట్ ఏంటి అంటే అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి డివిజన్ ట్యాగ్కి అంటే పొజిషన్, లెఫ్ట్, టాప్, విత్, హైట్. మనం వీటిని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే ఏదైనా కంటెంట్ని ఒక పర్టికులర్ పొజిషన్లో ప్లేస్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ అట్రిబ్యూట్స్ అన్నీ యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది. డైరెక్ట్గా నువ్వు డివిజన్ ట్యాగ్ని యూస్ చేసేసావు అంటే కనుక ఏదో ఒక పర్టికులర్ పొజిషన్లో అది ఏమవుతుందంటే ఫ్రేమ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో, వెబ్ పేజ్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో, ఆ నార్మల్ ఎక్కడి నుంచి అయితే నువ్వు డివిజన్ ట్యాగ్ని స్టార్ట్ చేసుకున్నావు ఆ పర్టికులర్ పొజిషన్లో ఏమవుతుందంటే ఆ డేటా అనేది డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టాపు, విత్, హైట్, లెఫ్ట్ ఈ పొజిషన్స్ అన్నీ మీరు ఇవ్వడం వలన ఏమవుతుందంటే మీరు ఎక్కడైతే ఏ పర్టికులర్ పొజిషన్లో అయితే వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని మీరు సెట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ పొజిషన్కి ఏం చేయగలుగుతామంటే మనం డివిజన్ ట్యాగ్ యూస్ చేసుకొని సెట్ చేయగలుగుతాం అన్నమాట. ఇది వచ్చేటప్పటికి డివిజన్ ట్యాగ్ వచ్చేటప్పటికి బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం సెట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ద మనం నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి కదా వెబ్ పేజ్లో, ఒక పర్టికులర్ బ్లాక్ నేను ఒక దగ్గర సెట్ చేయాలి అనుకుంటే కనుక బై యూజింగ్ డివ్ ట్యాగ్ యూ కెన్ ఈజీలీ సెట్ ద ఇన్ఫర్మేషన్ డైనమికల్లీ. ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. ప్రోగ్రామ్ వి నో ఎవ్రీ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అండ్ ఎండ్స్ విత్ ఏ హెచ్టిఎంఎల్ ట్యాగ్. వి ఆల్రెడీ నో స్టార్ట్స్ విత్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అండ్ ఎండ్స్ విత్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. ఇన్ దిస్ హెచ్టిఎంఎల్ వీ హ్యావ్ హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్ ఓన్లీ హోల్డ్స్ టైటిల్ ట్యాగ్. నౌ స్టైల్ ట్యాగ్. హెడ్ ట్యాగ్ హోల్డ్స్ టైటిల్ అండ్ స్టైల్ ట్యాగ్. హియర్ డిఫైనింగ్ స్టైల్. హియర్ దేనికి డిఫైన్ చేసుకున్నాం మనం, ఇక్కడ ఏ సెలెక్టర్ని యూస్ చేసుకున్నాం మనం అంటే పి అనే సెలెక్టర్ని యూస్ చేసుకున్నాం మనం. ఇక్కడ పి అనే సెలెక్టర్ని యూస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి గ్రే తీసుకున్నాను,
మార్జిన్ వచ్చేటప్పటికి 10px అంటే 10px విడ్త్లో నాకు మార్జిన్ అనేది డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను అన్నమాట. ఎక్కడైతే పారాగ్రాఫ్ ఉందో ఆ పారాగ్రాఫ్కి నాకు మార్జిన్ రావాలి. ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ కలర్ వచ్చి ఏం రావాలనుకున్నాను, గ్రే కలర్ అనేది రావాలనుకున్నాను. నెక్స్ట్ వచ్చి నేను ఇంకొక ట్యాగ్ని యూజ్ చేసుకున్నాను. ఏంటి ఆ ట్యాగ్ అంటే డివిజన్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నాను. డివిజన్ ట్యాగ్ వచ్చేటప్పటికి నేను ప్రాపర్టీస్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ కలర్, బ్యాక్గ్రౌండ్, మార్జిన్, ఫాంట్ సైజ్. నేను డివిజన్ ట్యాగ్ ఎక్కడైతే అప్లై చేస్తున్నానో ఆ బ్లాక్ కంటెంట్కి వచ్చేటప్పటికి వైట్ కలర్ అనేది అప్లై అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి నేను ఇక్కడ హెక్సాడెసిమల్ ఫార్మేట్ని యూజ్ చేసుకున్నాను. ఆ హెక్సాడెసిమల్ ఫార్మేట్ వచ్చి ఏ కలర్ అయితే ఆ కలర్లో డిస్ప్లే అవుతుంది. మార్జిన్ విడ్త్ వచ్చి నేను 2px తీసుకున్నాను. ఫాంట్ సైజ్ వచ్చి 25 తీసుకున్నాను. సో ఎక్కడైతే నేను బ్లాక్ ఆఫ్ కంటెంట్కి డివిజన్ ట్యాగ్ అనేది అప్లై చేశానో ఆ డివిజన్ ట్యాగ్ అంతటికీ కూడా ఆ డివిజన్ ఈ స్టైల్ అనేది అప్లై అవుతుందన్నమాట. నెక్స్ట్ హెడ్ని క్లోజ్ చేసుకున్నాను, స్టైల్ని క్లోజ్ చేసుకున్నాను. దెన్ నేను ఏం చేశానంటే బాడీ ట్యాగ్ తీసుకున్నాను. బాడీ ట్యాగ్లో నేను ఏం చేశానంటే జస్ట్ డివిజన్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నాను. 4 times నేను ఏం చేశానంటే డివిజన్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ వెబ్ పేజ్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, 4 partitions కింద డివైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఏం చేశానంటే డివిజన్ ట్యాగ్లో డివ్ ట్యాగ్ని మాత్రమే యూజ్ చేసుకున్నాను. దెన్ నేను ఏం చేశానంటే HTMLని క్లోజ్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా డివిజన్ ట్యాగ్ అనేది మనం ఎక్కడ అప్లై చేసుకుంటున్నాము, ఎక్కడ అప్లై చేసాము, ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఇవ్వాలి అంటే బాడీ ట్యాగ్లోనే ఇవ్వాలి. ఆ బాడీ ట్యాగ్లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి స్క్రీన్ మీద అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. కాబట్టి బాడీ ట్యాగ్లో ఏ కంటెంట్కి అయితే నువ్వు స్టైలింగ్ అనేది అప్లై చేయాలనుకుంటున్నావో ఆ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలంటే బాడీ ట్యాగ్లో ప్లేస్ చేసుకోవాలి. ఓకే, మనం ప్లేస్ చేసేసాం. అవుట్పుట్ ఎలా వస్తుందంటే దీనికి ఈజీ, దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ డివిజన్ ట్యాగ్. నేను జస్ట్ ఏం చేశానంటే డివిజన్ ట్యాగ్లో డివ్ ట్యాగ్ యూజ్ చేసుకున్నాను. డివ్ ట్యాగ్ ఈజ్ ఏ పేర్ ట్యాగ్ కాబట్టి ఇన్ బిట్వీన్ దోస్ ట్యాగ్స్ నేను ఏం చేశానంటే డైరెక్ట్గా డివ్ ట్యాగ్ అనే మెసేజ్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెబ్ పేజ్ అనేది ఎలా డిస్ప్లే అయింది చూడండి, 4 parts కింద నేను డివైడ్ చేసుకున్నాను. నేను డివ్ ట్యాగ్ని యూజ్ చేసి హారిజాంటల్గాను డివైడ్ చేసుకోవచ్చు, వర్టికల్గాను డివైడ్ చేసుకోవచ్చు. మనకి ఫ్లాగ్ ఉంటుంది కదా, ఫ్లాగ్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు బై యూజింగ్ డివ్ ట్యాగ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి డివ్ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేసుకొని జస్ట్ ఏదో ఒక మెసేజ్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసుకున్నాను, డివ్ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాను. సో ఇలాగా డివ్ ట్యాగ్లో మనం ఇన్ఫర్మేషనే కాకుండా ఏం చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ట్యాగ్స్ని కూడా మనం డివ్ ట్యాగ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీని అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే చూడండి, నేను స్టైల్లో నేను డిఫైన్ చేసుకున్నాను. ఎలా డిఫైన్ చేసుకున్నాను, పారాగ్రాఫ్కి నేను గ్రే కలర్ ఇచ్చాను అవునా కదా. చూడండి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ని నేను పారాగ్రాఫ్ సెలెక్టర్ని నేను తీసుకున్నాను, డిక్లరేషన్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి గ్రే అనుకున్నాను. మార్జిన్ వచ్చి 10px, మార్జిన్ వచ్చి 10px డిస్ప్లే అయింది. మార్జిన్ చూసారా, మార్జిన్ వచ్చింది 10px వచ్చింది. నెక్స్ట్ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. పైన నేను ఏదైతే పారాగ్రాఫ్లో టెక్స్ట్ ఇచ్చానో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. దిస్ ఈజ్ వాట్ డివిజన్ ట్యాగ్. డివిజన్ ట్యాగ్ మనం ఏం చేయొచ్చు అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ని మనం డివిజన్ ట్యాగ్లో ప్లేస్ చేసుకోవచ్చు. బ్లాక్ కంటెంట్ అంటే నేను ఇక్కడ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఇచ్చానని చెప్పి మీరు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అని అనుకోకలతో మీరు ఒక 100 lines ఆఫ్ కోడ్నైనా కానీ ఇది ఏం చేయొచ్చు, ఏం చేస్తామంటే మనం ఒక పర్టికులర్ పొజిషన్లో సెట్ చేసుకుంటాం అన్నమాట బై యూజింగ్ డివ్ ట్యాగ్. నెక్స్ట్ ట్యాగ్ ఈ స్పాన్ ట్యాగ్. ద హెచ్టిఎంఎల్ స్పాన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రూపింగ్ అండ్ అప్లయింగ్ స్టైల్స్ టు ఇన్లైన్ ఎలిమెంట్స్. వీ ఆల్రెడీ నో అబౌట్ స్టైల్ షీట్స్. వన్ ఈజ్ ఇన్లైన్ అండ్ ఎక్స్టర్నల్ అండ్ ఎంబెడెడ్. దీస్ ఆర్ ద 3 styles అవైలబుల్ ఇన్ అవర్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్. స్పాన్ ట్యాగ్ మనం యూజ్ చేసి ఏం చేస్తున్నామంటే అప్లయింగ్ స్టైల్ టు ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ షీట్ అంటే మనం ఏం చేస్తున్నామంటే సింగిల్ లైన్లో ఉన్న టెక్స్ట్కి మాత్రమే మనం ఏం అప్లై చేస్తున్నామంటే స్టైలింగ్ అనేది అప్లై చేసుకుంటున్నాం. ఇక్కడ స్పాన్ ట్యాగ్ వచ్చేటప్పటికి స్పాన్ ట్యాగ్కి డివ్ ట్యాగ్కి ఏం పెద్ద కోడింగ్లో కానీ అక్కడ కూడా ఏం పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు. జస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే స్పాన్ ట్యాగ్ వచ్చేటప్పటికి సింగిల్ లైన్కి మాత్రమే అప్లై చేయగలుగుతాం. డివ్ ట్యాగ్ వచ్చేటప్పటికి 1 block కంటెంట్కి మనం అప్లై చేయగలుగుతాం అన్నమాట. సేమ్ రిమైనింగ్ అంతా కూడా సేమ్. సింటాక్స్ వచ్చేటప్పటికి స్పాన్ స్టైల్ ఈక్వల్స్ టు కలర్ సమ్ ఏదో ఒక మెసేజ్ ఇచ్చాం. ఆ పర్టికులర్ దానికి మాత్రం ఏం అప్లై అవుతుందంటే ఇక్కడ మనం ఏదైతే కలర్ ఇచ్చామో ఆ కలర్ అనేది అప్లై అవుతుందన్నమాట. చూడండి, హెచ్డిఎంఎల్ తీసుకున్నాను, హెడ్ ట్యాగ్ క్లోజ్ చేశాను. బాడీలో నేను జస్ట్ ఒక పారాగ్రాఫ్ని ఓపెన్ చేసుకున్నాను. ఆ పారాగ్రాఫ్ దగ్గరే నేను ఏం చేశానంటే స్పాన్ ట్యాగ్ ఇచ్చాను. స్పాన్ ట్యాగ్ ఎక్కడైతే ఇచ్చానో ఆ నెక్స్ట్ లైన్కి మాత్రమే ఏం అప్లై అవుతుంది అంటే స్పాన్ అనేది అప్లై అవుతుంది. పి అనేది దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని రాశాను నేను ఇక్కడ. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అనేది నార్మల్ టెక్స్ట్లో నార్మల్గా ప్రింట్ అవుతుంది.
నెక్స్ట్ నేనేమిచ్చాను స్పాన్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నాను. సమ్ ఏదో కలర్ అనేది దానికి ఇచ్చాను. నెక్స్ట్ నేను అక్కడ వచ్చి మెసేజ్ ఏమిచ్చాను అంటే దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్, అగైన్ నేను దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ అని ఇచ్చాను. సో స్పాన్ ట్యాగ్ అనేది క్లోజ్ అయిపోయింది. దెన్ మళ్ళీ నేను ఏం చేశానంటే ఇంకొక పారాగ్రాఫ్ని స్టార్ట్ చేసుకున్నాను, దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ అని ఇంకొకసారి ఇచ్చాను. సో ఈ పారాగ్రాఫ్లో నేను మొత్తం ఎన్ని మెసేజెస్ టైప్ చేసుకున్నాను సింగిల్ పారాగ్రాఫ్లో, 3 లైన్స్ ఆఫ్ మెసేజెస్ని నేను టైప్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్, అగైన్ దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్, ఇలా నేను 3 మెసేజెస్ ఇచ్చాను. 3 మెసేజెస్లో కూడా ఇది నేను ఎక్కడైతే ఏ పర్టికులర్ ఎలిమెంట్కి అయితే స్పాన్ అనేది అప్లై చేశానో దానికి మాత్రం ఏమొస్తుందంటే స్టైలింగ్ అనేది అప్లై అవుతుందన్నమాట. చూద్దాం ఎలాగో. నెక్స్ట్ నేను ఏం చేశాను, మళ్ళీ ఇంకొక పారాగ్రాఫ్ని ఓపెన్ చేసుకున్నాను. ఇంకొక పారాగ్రాఫ్లో దిస్ ఈజ్ అనదర్ పారాగ్రాఫ్ అని రాశాను. ఇదొక పారాగ్రాఫ్, ఇదొక పారాగ్రాఫ్. దెన్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాను, హెచ్టిఎంఎల్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు చూద్దాము అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. అబ్జర్వ్ అవుట్పుట్ నేను ఎక్కడ ఇచ్చాను, సెకండ్ పారాగ్రాఫ్ దగ్గర చూడండి. సెకండ్ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అంది కదా, సెకండ్ లైన్ దగ్గర నేను ఏమి ఇచ్చాను అంటే స్పాన్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నాను. కాబట్టి స్పాన్ అనే స్టైలింగ్ అనేది దేనికి అప్లై అయింది, స్పాన్ ట్యాగ్ అన్నీ కూడా, స్పాన్ ట్యాగ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా దేనికి అప్లై అయ్యాయి, సెకండ్ లైన్కి అప్లై అయ్యాయి. మళ్ళీ థర్డ్ లైన్ అనేది యాజ్ యూజువల్, ఎందుకంటే ఇక్కడ స్పాన్ని క్లోజ్ చేసేసిన తర్వాత దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ పి థర్డ్ నార్మల్గా వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఇది డిఫరెంట్ పారాగ్రాఫ్ కాబట్టి ఈ డిఫరెంట్ పారాగ్రాఫ్లో ఇది ప్రింట్ అయిందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డివిజను స్పాన్ రెండు కూడా ఫార్మేటింగ్ ఎలిమెంట్స్, వెబ్ పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఫార్మేట్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బ్లాక్ కంటెంట్ని కనుక మీరు ఫార్మేట్ చేయాలి అనుకుంటే కనుక మీరు యూజ్ చేసుకోవాల్సిన ట్యాగ్ ఏంటి అంటే డివిజన్ ట్యాగ్ని యూజ్ చేసుకుంటాము. అలాగే మీరు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ని కనుక మీరు ఎలివేట్ చేయాలి అనుకుంటే కనుక మీరు స్పాన్ ట్యాగ్ని యూజ్ చేసుకుంటారు. ఫార్మేటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ 2 ట్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.